నిర్మల్ జిల్లా బుదోల్ మండల కేంద్రంలో వినాయక నిమజ్జన ఉత్సవం నిరాడంబరంగా జరిగింది. నిమజ్జన ఊరేగింపులో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ప్రభుత్వ ఆదేశాలనుసారం నిబంధనలకు లోబడి జరిగింది. ప్రతి ఏటలాగా కాకుండా ఈ ఏడాది గతంలోలాగా భక్తి గీతాలు పాడుతూ భజనలు చేస్తూ నిమజ్జనం ముందుకు సాగింది. అఖండ బ్రహ్మచారి గణేష్ మండలి సభ్యులు ప్రత్యేకంగా వినాయకుణ్ణి ఎడ్లబండిపై ఊరేగింపు చేశారు. ప్రభుత్వ నియమాలు ఏమాత్రం ఉల్లంఘించక గణేష్ మండలి సభ్యులందరూ పోలీసులకు రెవెన్యూ సిబ్బందికి అన్ని విధాలా సహకరించారు. బైన్సా డీఎస్పీ నరసింహరావు, ముదోల్ సిఐ అజయ్బాబు, ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజేందర్, ఉప సర్పంచ్ సంజు, ఎంపీటీసీలు సరళ శ్రీనివాస్ గౌడ్, దేవోజీ భూవేస్, ఉత్సవ శాంతి కమిటీ అధ్యక్షులు జంబుల రవి, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది, విద్యుత్ శాఖ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అట్లా మళ్ళీ అది మళ్ళీ గుర్తు చేస్తున్నారు వాళ్ళు కూడా. సో అందరు కూడా సాంప్రదాయబద్ధంగా ఈసారి భజనలతోటి మంచిగా ఆర్థిక కార్యక్రమాలతోటి అందరూ కూడా ఈ కరోనా దృష్టిలో జాగ్రత్తలు పాటిస్తూ మామూలు ఇప్పటికీ కరోనా లేదు అయినా కూడా ఇంకెవరైనా వేరే వాళ్ళు వస్తే మరి అందరూ సామూహికంగా కరోనాని యొక్క నియమాలు పాటిస్తూ అందరికి నిమజ్జన కార్యక్రమం పాల్గొంటున్నారు. పోలీసు వాళ్ళ సహకారం మాకు చాలా ఎక్కువ ఉంది. అలా గ్రామ పంచాయతీ సిబ్బంది అలా దాంతో పాటుగా యువకులు మన భక్తగిన మండలి తెలుగు మరాఠీ భజనలు కూడా కొత్త బృందం నుంచి చేస్తూనే ఉన్నారు. వారు చేస్తూనే వస్తున్నారు అందరూ. సో మీరందరూ కూడా అందరూ ప్రశాంతంగా మీకు సేఫ్గా అందరూ నిమజ్జనం చేసేసరికి ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సహకరిస్తున్నటువంటి మీ అందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ వాళ్ళకి, తర్వాత కొందరు మనకు గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ రాత్రి నుంచి కూడా పనిచేస్తున్నారు, అందరూ కూడా కృతజ్ఞతలు. సో ఎవరు కూడా ఎలక్ట్రిక్ పోల్స్కి టచ్ చేయకండి. ఎలక్ట్రిక్ పోల్స్ కాకుండా అందరికీ థ్యాంక్ యూ. నిమజ్జనం జరుగుతుంది. 7 రోజుల తర్వాత నిమజ్జన శోభయాత్ర జరుగుతుంది. ప్రతి శోభయాత్రలో మా ముదోలు ప్రతి ఉత్సవ సమితులు చాలా అన్యోన్యంగా సంతోషంగా ఏకతాటిపై అందరూ ముందుకొచ్చి రోజు రోజుకు ఈ మారుతున్న కరోనా ప్రభావం దృష్ట్యా అందరూ కూడా అతి త్వరలో మంచి భక్తి మార్గంలో భజన పండుగలు అదేవిధంగా ఎలాంటి డీజే సౌండ్స్ లేకుండా మరి అధికారుల సాయంతో మన డీజే చెప్పారు. చాలా తొందర ఇది చాలా తొందర తెలుసుకుంటే బాగుంటుంది. ఇది ఎందుకంటే ఇది మన ఒక హిందూ సాంప్రదాయ పద్ధతుల్ని మా మహాలక్ష్మి టెంపుల్ తల్లివాసులు ఎడ్ల బండి పైన చాలా అద్దులుగా ఈ రోజుల్లో కంప్యూటర్ యుగంలో ఎక్కడికో వెళ్తారో ఎక్కడికో డిజిటల్ చేస్తున్న పెద్ద విషయాలు పెట్టి చాలా మన హిందూ సమాజానికి పూర్తి చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి దీనికి ఆదర్శంగా మా చెంత నియోజన సంఘ సభ్యులందరూ కలిసి ఏకతాటిపై వచ్చి చాలా సంతోషంగా ఎడ్ల బండిపై మంచి స్నేహపూర్వకంగా ఈ శోభయాత్రను నిర్వహించడం జరిగింది. అందుకే మాకు సహకరించినటువంటి పెద్దలు, పూజలు, పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది వారికి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. మరియు అదే మా పరిణాల పెద్దలు, మా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, మండల ప్రెసిడెంట్ గారు, మరియు మా ఎమ్మెల్యే బృందం అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా యువజన సంఘాలకు కూడా నేను చెప్పేది ఏంటంటే సామరస్యంగా
మత కల్లోలు చెలరేగకుండా అందరి స్నేహభావంతో స్నేహపూర్వకంగా ముందుకెళ్లాలని అచ్చతరానికి ఇది ఒక ఆదర్శప్రాయంగా ఉండాలని ఈ శోభాయాత్రను మంచి నడవడితో మంచి స్నేహపూర్వకంగా భక్తి శ్రద్ధతో జరపాలని కోరుకుంటున్నాను।